రాష్ట్రాల్లో పోలింగ్ కు సర్వం సిద్ధమైపోయింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు, తెలంగాణలో 17 ఎంపీ సీట్లతో పాటు ఒక అసెంబ్లీ సెగ్మెంట్ కి పోలింగ్ జరగనుంది. మరి ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుందా తగ్గుతుందా? మద్యం మాయాజాలం, నోట్ల కట్టల లీలలు ఓటర్లపై ఏ విధమైన ప్రభావం చూపబోతున్నాయి? తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. పార్టీల ప్రచారానికి తెరపడింది. కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య పోలింగ్ కోసం సర్వం సిద్ధం చేసింది ఎన్నికల సంఘం. ఇప్పటికే తెలంగాణ, ఏపీలో భారీ సంఖ్యలో క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించిన ఈసీ సెంట్రల్ ఫోర్స్ మైక్రో అబ్జర్వర్స్ వెబ్కాస్టింగ్ తో మానిటరింగ్ చేసేలా ఏర్పాట్లు చేసింది. వందల సంఖ్యలో పారామిలిటరీ బలగాలు మోహరించిన ఈసీ భారీగా మద్యాన్ని, నగదును స్వాధీనం చేసుకుంది. తెలంగాణలో 300 కోట్లకు పైగా నగదు పట్టుబడితే ఏపీలో అంతా కలిపి దాదాపు 270 కోట్ల విలువైన సొత్తును సీజ్ చేసింది ఎన్నికల సంఘం. మరి ఎన్నికల్లో ఈ డబ్బు ప్రభావం, మద్యం మాయాజాలం ఎంతవరకు ఉంటుందనేదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. గుట్టు చప్పుడు కాకుండా జరిగే పంపకాల కార్యక్రమంపై దృష్టి పెట్టింది ఎన్నికల సంఘం. మరోవైపు ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టిన ఎన్నికల సంఘం పలు అవగాహనా కార్యక్రమాలను చేపట్టింది. ఓటు హక్కును వినియోగించుకోవాలని విస్తృతంగా ప్రచారం చేపట్టింది. ఇటు ఓట్ల కోసం నగరవాసులు సొంతోళ్లకు తరలివెళ్తోన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసీ చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అన్నది కీలకంగా మారింది. ఈసారి కొత్తగా లక్షల మంది యువ ఓటర్లు తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఒక్క ఏపీలోనే 10 లక్షలకు పైగా యువ ఓటర్లు ఫస్ట్ టైం ఓటైపోతున్నారు. ఆ ప్రభావం ఫలితాలపై ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికర అంశంగా మారింది.